ఎవరో పోన్ స్టాండ్ తీసుకో సినిమాలు తీసి మీరు ఈ రాష్ట్ర ప్రజాని కానీ ఈ రాష్ట్ర యువత ఈసారి మిమ్మల్ని పెట్టి తీస్తా. ఓకే ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా ఇలా ప్రొడ్యూసర్లను పట్టగలుగుతున్నారు. ప్రొడ్యూసర్లకు బుర్రలేక ఇన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా మళ్ళీ కొత్త సినిమాతో ఏదో విధంగా మీరు ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తారు అంటే అంత అమాయకంగా ప్రేక్షకులను ఎలా ఉంచగలుగుతున్నారు? వాళ్ళకి బుద్ధి లేక ఇంటర్వ్యూ చూడటానికి ఆస్కార్ ఊర్మిళ ఒక్కదే ఉంది కాబట్టి ఊర్మిళ పేరు చెప్పి రామ్ గోపాల్ వర్మ గారికి కెమెరా అవసరం లేదు, సెల్ ఫోన్ లో కూడా సినిమా తీసేస్తారు అంటే ఏ ధైర్యంతో తీస్తారు మీరు? ధైర్యం పిచ్చగా ఉందండి, పిచ్చా నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది. బట్ హీరోయిన్స్ లో మీకు బాగా నచ్చే హీరోయిన్ ఎవరు? నేను ప్రొఫైల్ చెప్తే వేరే మీద కోపం వస్తుంది అందుకని చెప్పను. మీరు ఎవరికి భయపడరు? ఐ యామ్ స్కేర్డ్ ఆఫ్ విమెన్, ఐ యామ్ స్కేర్డ్ ఆఫ్ బ్యూటిఫుల్ విమెన్. ఇట్స్ యువర్ బర్త్డే, వి గోన్ పార్టీ లైక్ ఇట్స్ యువర్ బర్త్డే, వి గోన్ సిప్ బకార్డి లైక్ ఇట్స్ యువర్ బర్త్డే. యు వాంట్ డైలాగ్? అరవటం ఆపకపోతే ఎరగొడతాను. నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు ఇల్లు చెప్పటం కానీ నాకు కూడా తెలియదు. మెట్లు కూడా ఎక్కడానికి వెళ్తా నేను, దానికి మాత్రం సిద్ధం. మెట్లు ఎక్కకపోతే కోర్టు పైకి ఎక్కి డాన్స్ చేయమనండి. అది మా గారు పూజ. రామ్ గోపాల్ వర్మ ఎజెండా ఏమిటి? పోర్నో సెక్స్ ని, పోర్నో సింబల్స్ ని, పోర్నో నటుల్ని ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదించడమా? మధ్యలో పోర్న్ చూస్తున్నారా? ఎస్. నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకు ఎక్కడో కాలుద్ది. ఇఫ్ వీరప్పన్ హాడ్ కిడ్నాప్డ్ యు, వాట్ యు థింక్ వుడ్ హావ్ బీన్ ద ర్యాన్సమ్ అమౌంట్? ఐ థింక్ వీరప్పన్ హాడ్ కిల్ మీ. యు హావ్ రియలైజ్డ్ ఐ యామ్ మోర్ క్రిమినల్లీ డేంజరస్ దెన్ హి ఈజ్ థింకింగ్, సో హి వుడ్ హావ్ వాంటెడ్ మీ యాస్ ఎ కాంపిటీటర్ ఇన్ ది ఫ్యూచర్. మళ్ళీ చాలా అద్భుతమైన సినిమా షోలే, దాన్ని మళ్ళీ మీకు తీయాలని ఎందుకు అనిపించిందండి? పిచ్చెక్కి కథ ఎలా తీసుకుంటారండి? హైదరాబాద్ నగర శివారు లో కొండ ఉంది, ఆ కొండ మీద ఒక మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు త్వరలో కథ ఉంటుంది, అక్కడ నుంచి తీసుకొస్తాను కథలని. సినిమా ఇండస్ట్రీ కాకుండా మీరు బాగా ఇష్టపడిన అమ్మాయి ఎవరు? ప్రియాంక గాంధీ. దావూద్ ఇబ్రాహిం కూతురు. ఉసామా బిన్ లాదెన్ మనవరాలు. మీకు వెనక శక్తి లేకుండా ఇంకా వ్యవస్థను ఎలా నడుపుతున్నారు మీరు? వెంకటేశ్వర స్వామి నాకు డబ్బులు పంపిస్తున్నాడు, కొండకి హుండీలు వేసిన డబ్బులు అన్ని ఇక్కడ వస్తున్నాయి. దేవుడు నమ్మకం లేదుగా మీకు? ఆయన నమ్ముతున్నాను, నేను నమ్మను ఆయన. రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకుల కర్మ. నాగార్జున గారు మొన్న వంగవీటి ఫంక్షన్ లో బతికితే రాములా బతకాలి, రాము నువ్వు ఇలాగే ఉండు అని ఎందుకు అన్నారు సార్? ఆయన అందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతకాలని ప్రతి వాళ్ళకి కోరిక ఉంటది, కానీ ఎవరేమంటారు ఎవరేమనుకుంటారు అనే భయంతో బతుకుతారు. నేను అలా బతకను.